హాస్టల్ ఇవ్వము అంటే ఏం చేయబోతున్నారు? మేము ఏం చేసేది ఏం లేదు. అంతే ప్రొటెక్ట్ అయితే చేస్తాం. అంతే హాస్టల్ ఇచ్చేంత వరకు మేము ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాం. అంతే ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు మీరు? ప్రైవేట్ రూములలో ఉంటున్నారు? హాస్టల్ హాస్టల్లో ఉంటున్నాం. మంత్లీ 6-5 అట్లా పే చేస్తున్నాం. ఓకే ఇక్కడ ప్రైవేట్ కాకుండా ఇక్కడ అయితే మనకు బెటర్ ఉంటుందని. అంతే ఇది పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు ఈ మహిళల కోసము ముందున్నటువంటి వీరందరినీ కూడా చూడొచ్చు. ఇంకొక స్టూడెంట్ ఒకసారి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ మీకు సంబంధించి సెక్రటరేట్కి మీ ప్రిన్సిపాల్ని పిలిచారంటున్నారు, మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? యా డెఫినెట్లీగా అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మొన్న చూసిన సందర్భంగా మనము సార్ కేటీఆర్ సార్ ఎట్లాగో మాకు ట్వీట్ చేశారు, ప్రవీణ్ సార్, కేటీఆర్ సార్, సింధ్య సబితా రెడ్డి మేడం, మేడం చేతిలో ఇచ్చారు. మేడం గారు ఏదైనా డెసిషన్ తీసుకొని సార్తో మీకు ఇంటరాక్ట్ అయ్యి మీటింగ్ పెట్టుకొని మాత్రం మాకు అని చెప్తే మాత్రం పక్కా డెఫినెట్గా మాకు వస్తుందన్న ఆశ అయితే మాకుంది. రావాలి, రావాలనే కోరుకుంటున్నాం. రావాలనే ఈ సైలెంట్ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ రోజు దాదాపుగా దీని గురించి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిషన్ వస్తుందంటున్నారు. ఒకవేళ పీజీ విద్యార్థులకు ఆఫ్, అలాగే యూజీ విద్యార్థులకు ఆఫ్ సీట్స్ అని ఒకవేళ హాస్టల్లో అంటే మీరు దాన్ని అగ్రీ అవుతారా? లేదు అంటే ఓన్లీ యూజీ వాళ్ళ కోసమే అడుగు. ఎందుకంటే యూజీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాక్సిమం 600-700 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు సగం సగం ఇస్తా అన్న సగం మంది ఉండిపోతారు మా యూజీ దాంట్లో. అలా ఉండిపోతే వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని పోరాడుతున్నారు కదా. ఓన్లీ యూజీ వాళ్ళకు రావాలి అని అయితే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పీజీ వాళ్ళకి అక్కడ గట్టి వచ్చు, అక్కడ ఉంది ఆర్డర్, ఎక్కడైనా ఉంది హాస్టల్. పీజీ వాళ్ళకు ఓయూలో ఆల్రెడీ హాస్టల్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ అక్కడ ఇప్పించి వాళ్ళకు ఏం బాగులేకున్నా ఫుడ్ అవన్నీ అక్కడ ఫెసిలిటీస్ చూసుకొని మాకు మా హాస్టల్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీకు ఏమన్నా మీ స్టాఫ్ యూజీకి లెక్చర్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారా? లేదు అంటే కేవలం మీరు మాత్రమే ఉండి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తారు? బయట పాలిటిక్స్ నుంచి చాలా మంది వస్తున్నారు, చాలా మంది వచ్చి సపోర్ట్ చేస్తామంటున్నారు. మా లెక్చరర్స్, మా ఫ్యాకల్టీ అంటే మాకు చాలా మంది ఇప్పటి వరకు మాకు సపోర్ట్గానే ఉన్నారు. వైస్ ప్రిన్సిపల్ మేడం కానీ, బాలబ్రహ్మచారి సార్ కానీ, ఇంకా మిగతా సార్స్ మేడమ్స్ కానీ మాకు చెప్పడం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అలాగే మాకు పక్క హాస్టల్ రావాలి అని కోరుకుంటున్నాం ఇప్పటికైతే. ప్రిన్సిపల్ ఈరోజు ఇప్పుడు సెక్రటరేట్లోనే ఉన్నారని చెప్తున్నారు, మీకు మీ వైపుగా అది ఖచ్చితంగా వస్తుందని హోప్తోనే ఉన్నారా? హోప్తోనే ఉన్నాం. డెఫినెట్లీగా మాకు వస్తుందని హోప్ అయితే మాకుంది.